ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సి ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కాలం గడిపినటువంటి పరిస్థితి లేదు మేము ప్రభుత్వాన్ని ప్రతిసారి డిమాండ్ చేస్తానే ఉన్నాం పెన్షనర్లుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెన్షనర్లు ప్రభుత్వ సేవలు అందించి ఈ రోజు ఏజ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చినటువంటి పెన్షనరు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు కూడా మీ తల్లిదండ్రులు ప్రభుత్వ శాఖలో రిటైర్ అయితే ఇంటికి తీసుకొచ్చేది షుగర్ వ్యాధి బీపీ అతను ప్రభుత్వ ఉద్యోగంలో సంపాదించింది ఏంది అంటే షుగర్ వ్యాధి బీపీ ఖచ్చితంగా వీటికి మందులు కంప్లీట్ గా జీవితకాలం వాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి పొరపాటున డయాలసిస్ ఏదైనా చేసుకుంటే డయాలసిస్ ఖర్చులు మాత్రం 10 దఫాలుగా ప్రభుత్వం ఇస్తది కానీ దాని తర్వాత కంటిన్యూటీ ఉన్నటువంటి మందులకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ చేయటం లేదు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్నటి వరకు పని చేసినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్షనర్స్ అందరూ కూడా నిన్నటి వరకు సేవలు అందించినటువంటి వారు ఈ రోజు కొత్త ఎద్దును కొనుకొచ్చాం కదని చెప్పి పాత ఎద్దును కాకులు పొడిచినట్టు పొడుస్తూ ఉంటే దాని బాధ వర్ణనాతీతం అందుకే నేను మిత్రుల విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం సరికాదు వెంటనే మాకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సి రిలీజ్ చేయవలసిందిగా పదే పదే కోరుతా ఉన్నాం దానికోసం చైర్మన్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పక్షాన రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పూర్తి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మనము కూడా ఉన్నాం ఈ సమాజంలో మనం కూడా మనుషులమే మాకు రావాల్సినటువంటి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేయాల్సినటువంటి ధర్నాలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీకు తెలివంది కాదు ఇక్కడ ఉన్నటువంటి పాత మిత్రులు చాలామంది ఉన్నారు ఆంధ్ర మిత్రులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ ఖాళీ అయ్యే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీ అయ్యే ఉద్యోగాలు ఇదిగో మీకే యూనివర్సిటీలో చదివే విద్యార్థులారా సిద్ధంగా ఉండండి అని చెప్పాము ఆ రోజు కానీ ఈరోజు జరిగింది ఏంటి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేశామో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరి అయినటువంటి సమాచారం ఇవ్వటం లేదు నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రము మన ఒక్కరం కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చింది వారి వారి సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది అందుకే నిరుద్యోగులు విద్యార్థులు ఎవరైతే తల్లిదండ్రులు నా కొడుకు యూనివర్సిటీలో చదువుతున్నాడు రెండు ముద్దలు అన్నం పెడతాడని చెప్పి ఏ తల్లిదండ్రి ఎదురు చూస్తున్నారో ఆ తల్లిదండ్రికి రెండు ముద్దలు పెట్టకపోగా హాస్టల్ బంద్ అయిపోయి ఆ విద్యార్థికే ముద్ద దొరక పరిస్థితి ఏర్పడింది ఈరోజు యూనివర్సిటీలో నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ప్రపంచమంతటుంది కోవిడ్ మన దగ్గర కూడా ఉంది కోవిడ్కి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుంటూనే ప్రభుత్వ పాఠశాలలు యూనివర్సిటీలు వెంటనే తెరవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రేపు పొద్దున విద్యార్థి లోకం ఇప్పటికీ ఎంత ఎనకపోయామో మీకు తెలుసు ఇంకా భవిష్యత్తులో ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని రక్షణ చర్యలు చేపడుతూనే కొద్దిగా పాఠశాలలు విశ్వవిద్యాలయాలు తెరవాల్సినటువంటిదిగా దాన్ని మీద సీరియస్గా ఆలోచించవలసిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా నేను పెన్షన్ల విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు పెన్షన్ చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పెన్షన్ను పిఆర్సీని వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా అదే విధంగా పెన్షనర్లకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు ప్రతి ఒక్కరికి నేను కోరేది ఒకటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడదాం అవసరం లేనప్పుడు మాట్లాడేదానికన్నా అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి ఆ అవసరం ఉన్నప్పుడు అని అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను మార్కెట్కు పోతూ ఒక ఆయన ఇంట్లోకి కూరగాయలతో పాటు రామచిలుకను కూడా తెచ్చిపెట్టిపోయాడట సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమెకు చెప్పాడు దీని 14 భాషలు వస్తాయని చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆయన మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేసి టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆమె కూరగాయలతో పాటు మంచి గుమగుమలాడే మాంసాన్ని కూడా పెట్టింది అప్పుడు అడిగాడంట అరే ఏం చికెన్ బాగా తెచ్చినావు ఏడుకెళ్ళి తెచ్చినావు అని
చికెనా మట్టా నువ్వు పొద్దున చిల్కన్ తీసుకురాలే అదే ఇది అన్నదట అంటే ఆయన అన్నాడంట నీకేమన్నా తెలివి ఉందా దీనికి 14 భాషలు వస్తాయని పొద్దునే చెప్పినా కదా అన్న నేను ఆ మాట వినిపించుకోలేదు కానీ మెడ మీద కత్తి పెట్టినప్పుడు అయినా ఈ చిల్క అయ్యో నన్ను చంపకు నాకు భాష వచ్చు అని చెప్పినట్టే నేను చంపకపోయేదాన్ని కదా కత్తి పెట్టినప్పుడు కూడా మాట్లాడకపోతే దీనికి ఎన్ని భాషలు వస్తాయని లాభము అని చెప్పి అన్నదట అందుకే నేను నా మిత్రులందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణి తగ్గాలంటే మనం ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి ధర్నాలో ప్రతి ఒక్కరం పాల్గొనాలి ఇది అవసరం మన మీద మీద కత్తి వేలాడుతుంది ఈ కత్తిని తప్పించడం కోసం ప్రతి ఒక్కరం కూడా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లారా ఎవరు ఎక్కడాని చూడకండి మన హక్కులు సాధించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండి కార్యక్రమం చేపడదాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంతకు ముందే అన్న మోహన్ రెడ్డి గారు అధ్యక్ష వారితో మిగతా వాళ్ళతో మాట్లాడారు జిల్లాలో వాళ్ళకు కార్యాలయాన్ని కట్టించడం పెన్షన్ను మెరుగైనటువంటి పెన్షన్ విధానం తర్వాత పెన్షనర్లకు కావాల్సినటువంటి ఆరోగ్యపరమైన సమస్యలను తీర్చడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డాక్టరు ప్రతి జిల్లాలో ఈ విధంగా కొన్ని డిమాండ్లతో ముందుకు పోతా ఉన్నాం పిఆర్సీతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దయచేసి నేను పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి దీంట్లో లోపాలను ఎత్తి చూడకుండా మనకు రావాల్సిన హక్కుల కోసం ఒక సీని ఒక పెన్షనర్లుగా ఓల్డేజ్ మేమంతా ముసలుళ్ళం కాబట్టి మిగతా వర్గాలన్నింటిని కూడా మాకు సహాయం చేసి రేపు ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను నిరుద్యోగులను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై భారత్ మాతాకి జై